अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్య అంశాలు. రబీ వరి సాగులో నారుమడి యాజమాన్యం, ప్రకృతి సేద్యంలో తండ్రి కొడుకులు ఆశాజనకంగా దిగుబడులు, జామ తోటలను నష్టపరుస్తున్న నులి పురుగులు సమగ్ర నివారణ చర్యలు. నీటి వస్తి పుష్కలంగా ఉన్న డెల్టా ప్రాంతాలలో రైతులు రబీ వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు సాధారణంగా రైతులు నారు పోస్తారు. ఇప్పటికే చాలా చోట్ల నారుమళ్ళు పోసుకోగా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరి సాగు చేసే రైతులు ఈ కాలంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా శీతాకాలపు చలిగాలులు, మంచు వాతావరణానికి నారు సరిగా ఎదగదు, చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నారు పెంపకంలో మెళకువతో వ్యవహరించినప్పుడే సకాలంలో ఆరోగ్యవంతమైన నారును పొందగలం. రబీ వరి సాగులో నారుమడి యాజమాన్యం గురించి వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు. ఈ రబీ వరి సాగులో నారుమడి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి బాగా చదును చేసుకొని నీరు పెట్టి తీయటానికి అనుకూలంగా వీలైన కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ చక్కటి నారు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నారుమడి తయారు చేసేటప్పుడు ఎకరా పొలానికి 5 సెంట్ల నారుమడిని తయారు చేసుకొని వాటికి తగ్గ ఈ ఎరువులను కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎరువుల విషయానికి వస్తే 5 సెంట్ల నారుమడికి 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, అదేవిధంగా 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. విత్తనం వేసిన 12 రోజుల తర్వాత 2వ దఫాగా మరో 1 కిలో నత్రజని ఇచ్చే ఎరువును కూడా వేసుకోవాలి. అయితే ఇందులో రైతు సోదరులు గమనించాల్సిన విషయం, ఈ రబీ నారుపడి పెంచేటప్పుడు ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే మాత్రం ఈ భాస్వరాన్ని ఇచ్చే ఎరువును మాత్రం రెట్టింపు మోతాదులో వేసుకున్నట్లయితే ఈ చలిని తట్టుకునే శక్తి ఈ నారుమడికి ఉంటుంది. ముఖ్యంగా ఈ రైతు సోదరులు ఎవరైతే ఖరీఫ్లో పండించే పంటని మరలా విత్తనాలుగా వినియోగిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే చాలా వరి రకాల్లో ఈ నిద్రావస్థను బట్టి మనం అవసరమైనప్పుడు ఈ యొక్క నిద్రావస్థను తొలగించడానికి నిద్రావస్థ ఎక్కువగా ఉన్న రకాల్లో అయితే 10 మిల్లీలీటర్లు, నిద్రావస్థ తక్కువగా ఉన్న రకాల్లో అయితే 6.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఈ గాఢ నత్రికామ్లాన్ని కలిపి విత్తనాన్ని తప్పనిసరిగా 24 గంటల పాటు విత్తనాన్ని నానబెట్టుకొని తర్వాత మరలా 24 గంటల పాటు మండికట్టి ఈ యొక్క చిరుమొలకు వచ్చిన తర్వాత విత్తనాన్ని ముఖ్యంగా 1 సెంటు నారుమడికి 5 కిలోలు విత్తనం చొప్పున సమానంగా చల్లుకున్నట్లయితే మంచి చక్కటి నారుని మనం పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీటితో పాటు దంప నారుమడిలో ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నారుమడిలో 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడి నీటిని మాత్రం అందించి ఆ తర్వాత పలుచుగా నీరుని పెట్టుకోవాలి. ఈ రబీ కాలంలో
ఎక్కువగా మనకి ఈ యొక్క సూక్ష్మ దోత లోపం జింక్ దోత లోపం అనేది మనం ప్రధానంగా గమనించడం జరుగుతుంది. లీటర్ నీటికి 2 గ్రాములు ఈ యొక్క జింక్ ద్రావణాన్ని మనం పొలంలో పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు ఈ యొక్క రబీ నార్మడిలో ముఖ్యంగా ఒకటి అగ్గితెగులు. ఈ యొక్క అగ్గితెగులు ఏంటంటే రాత్రిపూట మనకి ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం, ఈ తేమతో కూడిన వాతావరణం వల్ల ఈ అగ్గితెగులు ఈ నూలు కంటే ఆకారం గల మచ్చలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా అగ్గితెగులు ఆశించిన పొలంలో లీటర్ నీటికి 0.6 గ్రాముల ఈ యొక్క ట్రైసైక్లోజోల్ అనే మందుని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇలా వారం వ్యవధిలో అవసరమైతే 2 దఫాలుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కాండం తెలుచు పురుగు రబీ కాలంలో ఎక్కువగా ఆశించి సుమారుగా 30-40% పంట దిగుబడి అనేది తగ్గడం కూడా జరుగుతుంది. వీటిని సమగ్రంగా నివారణ కోసం మనం తప్పనిసరిగా ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాముల ఈ యొక్క కార్బోఫిరాన్ గుళికల్ని ఇసుగులో కలిపి మనం సమానంగా వెదజల్లినట్లయితే కాండం తొలుచు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాండం తొలుచు పురుగు గ్రుడ్లను కానీ మనం గమనించినట్లయితే రైతు సోదరులు నేరుగా వాటిని ఏరివేసినట్లయితే ప్రధాన పొలంలో సుమారుగా 10-25 రోజుల వరకు మనం ఈ యొక్క పురుగు ఆశించడాన్ని మనం తగ్గించవచ్చు. ఈ నారుని నాటుకునే సమయం కూడా 25 రోజులు వయసు గల నారును మనం నాటుకున్నట్లయితే ఈ వేరు వ్యవస్థ అనేది దెబ్బతినకుండా చక్కగా మంచి ఎదుగుదలకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రధాన పొలంలో కూడా రైతు సోదరులు ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా పురుగులు తెగుళ్ళకు తగ్గట్టు యాజమాన్యం సకాలంలో చేపట్టినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి అరటి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట జామ. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త రకాలు, నూతన సాంకేతిక విధానాలు జామను ఖరీదైన పండుగగా మార్చేశాయి. పెద్ద సైజులో ఆకట్టుకుంటూ కిలో జామగా ప్రాచుర్యంలోకి వచ్చాయి తైవాన్ విదేశీ రకాలు. సాధారణంగా జామ నాటిన ఏడాదికే ఫలసాయాన్ని అందిస్తుంది. అధిక సాంద్ర విధానంలో నాటుకుంటే 2 ఏడాది నుంచే ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడిని సాధించవచ్చు. దీంతో జామ తోటలను అధిక సాంద్రతలో ఎకరాకు 600 నుంచి 1000, మెడో పద్ధతిలో అత్యధికంగా 2000 మొక్కల వరకు నాటుకుని సాగును విస్తరిస్తున్నారు. 2-3 ఏళ్లుగా జామ సాగు విస్తీర్ణం 2 తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. జామ సాగు లాభాలను ఇస్తుందనుకుంటున్న సమయంలో మొక్కల ఆకులన్నీ పండి ఎండిపోతున్నాయి. ముఖ్యంగా విదేశీ జామ మొక్కల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇది నులిపురుగుల వల్ల కలిగే నష్టమంటూ, అసలు నులిపురుగులు తోటలను ఆశించడానికి గల కారణాలు, నివారణ చర్యలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి అశోక్. జామలో సస్యరక్షణ చర్యలు విరివిగా చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం జామలో ఆకులు పండుబారిపోవటం, అలాగే ఆ చిగుళ్ళు వడిలిపోవటం, మొక్కంతా వడిలిపోవటం, ఆకులు రాలిపోవటం, పూత పిండి ఆలస్యంగా రావటం, మొక్క 2-3 నెలల్లో ఒకేసారి చనిపోవటం ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇది నులిపురుగు వల్లని నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఈ నులిపురుగు ఎందుకు వచ్చింది, మన ప్రదేశాల్లో ఎందుకు వ్యాప్తి జరిగిందంటే వేరే ప్రాంతాల నుంచి, వేరే నర్సరీల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మనం మొక్కలు తెచ్చుకోవటం వల్ల మెలాయిడగైన ఇంటర్లోబి అనే నెమటోడు ఎక్కువగా మనం గమనించడం జరిగింది. తైవాన్ రకాల్లో మనం ఈ నులిపురుగును ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆకులు పండుబారి రాలిపోతూ ఉంటాయి, మొక్క యొక్క కొత్త చిగుళ్ళన్నీ వడిలిపోతూ ఉంటాయి. గ్రాడ్యువల్గా మొక్క అంతా మనకి వడతెగుల్లా గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా కొన్ని రోజులకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఉండటం, వేరు వ్యవస్థ పీచు వేళ్ళ దగ్గర చాలా ఎక్కువగా బొడుపులు ఉండటం మనం గమనించవచ్చు. ఇది మట్టి నమూనా తీసుకొని మనం చూసినట్లయితే అందులో మనకి ఈ మెలాయిడగైన ఇంటర్లోబి ఈ నులిపురుగు అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ దెబ్బతిన్న వేళ్ళలో కూడా ఎండు తెగులు ఆశించే శిలీంధ్రం కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా చెట్టు 3-4 నెలల్లో మనకి చనిపోతూ ఉంటుంది. ఈ రకమైన లక్షణాలు గమనించినట్లయితే ఇది తప్పకుండా నులిపురుగులని మనం నిర్ధారించుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ముఖ్యంగా నర్సరీ పెంచుకునే రైతులు మట్టి ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఆ మట్టిలో నులిపురుగు ఉందా లేదా అనేది ముందు నిర్ధారించుకోవాలి. ఒక టన్ను మట్టిని మనం తెచ్చుకొని సాయిల్ సోలరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా, అంటే
ఒక టన్ను మట్టికి ఫ్లాట్గా మనం పరుచుకొని దానిపైన 25% పాలిథిన్ షీట్ని ఆల్మోస్ట్ 40 నుంచి 60 రోజులు మనం కప్పించుకోవడం ద్వారా అందులో ఉన్న నురుపులు గురి సాంద్రత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ టన్ను మట్టిలో మనకి 50 నుంచి 100 కేజీలు వేపపిండి, అంతేకాకుండా ఒక 5 కేజీలు సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 5 కేజీలు ట్రైకోజర్మా హార్జియానం, ఫంగల్ పొడి మందులు మనం అందులో కలుపుకొని ఒక 30 రోజులు మాగబెట్టుకుని దాన్ని మనం పాలిథిన్ సంచుల్లో నింపుకొని దాన్ని మొక్కల ప్రవర్ధన ప్రక్రియకి ఉపయోగించుకుంటే, జామ మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే చాలా మటుకు నిరోధించుకోవచ్చు. ఇక ప్రధాన తోటల విషయానికి వస్తే ఇటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ముందుగా వేసవి దుక్కులు రైతు సోదరులు తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. వేసవి దుక్కులు చేసుకున్న తర్వాత చెట్లు మొదట్లో బంతి మొక్కలు పెంచుకోవటం వల్ల మొక్కల వేర్ల నుంచి వచ్చే ఆ జీవరసాయనాలు ఈ నులిపురుగుల సాంద్రతను చాలా మటుకు తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ చెట్టు మొదళ్లలో 1 టన్ను మట్టికి మనం 5 కిలోలు ట్రైకోజర్మా హారిజియానం, అదేవిధంగా 5 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 5 కేజీలు పర్పూరియోశల్యం, ఇటువంటి ఫంగల్ జీవ నియంత్రణ ఫంగల్ మందుల్ని పొడి మందులు అందులో కలుపుకొని దీన్ని కూడా 50 నుంచి 100 కిలోలు వేపిండి కలుపుకొని ఆ మట్టిని 30 రోజులు మాగబెట్టి ఆ మట్టిని మొక్క మొదళ్లలో వేసుకోవటం ద్వారా చాలా మటుకు ఈ నులిపురుగులు నశించడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు కార్బోఫిరాన్ 3G గుళికల్ని 100 గ్రాముల చెట్టు మొదల్లో వేసుకోవటం ద్వారా ఈ నులిపురుగుల్ని సమర్థవంతంగా మనం నిరోధించుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతపై రైతుల్లో పలు సందేహాలు, వీటికి దృశ్యరూపమే మీకోసం. వేరుశెనగలో ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులు కనిపిస్తున్నాయి, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు కర్నూలు జిల్లా పెద్ద కొడుగూరు నుండి చిన్న వీరన్న. వేరుశెనగ పంటలో తామర పురుగులు, పేను బంక, పచ్చదోమ ఆశించడం జరుగుతుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క యొక్క ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం ద్వారా మొక్కల యొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. కొన్ని చోట్ల ఆకులంతా పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోవడం జరుగుతుంది. వీటి నివారణకు మనం తొలి దశలోనే 10 నుంచి 15 రోజుల వయసులోనే మనము ఎకరానికి 10 నుంచి 15 పసుపు రంగు జిగురాటలను అమర్చుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రొఫినోఫోస్ అనే ద్రావణాన్ని 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను కూడా అదుపు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నది మొదలుకుళ్ళు. ఈ మొదలుకుళ్ళు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు విత్తన శుద్ధి చేయకపోవడం, పంట మార్పిడి చేయకపోవడం వలన ఈ మొదలుకుళ్ళు అనేది వస్తుంది. ఈ మొదలుకుళ్ళు మనం పంట వేసిన తొలి దశలు అంటే పంట వేసిన 10 నుంచి 15 రోజుల్లోనే మనం మొలకెత్తినటువంటి మొక్కలంతా వాటి మీద శిలీంద్రం, నల్లటి శిలీంద్రం పెరగడం వలన మొక్కలు అంతా ఎండిపోవడం జరుగుతుంది. ఈ మొదలుకుళ్ళు రాకుండా కార్బన్ డింజం ప్లస్ మ్యాంకోజబ్ కలిసి ఉంటుంది. దాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క యొక్క మొదలు తరిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. లేదా టెబికొనజోల్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనం ఈ మొదలుకుళ్ళను అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడక్కడ మనకు తిక్క ఆకుమచ్చ తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు అనేది మనం పంట వేసుకున్న తొలి దశలో వస్తుంది. అది 35 నుంచి 40 రోజుల దశలో వస్తుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు మొక్క మీద అక్కడక్కడ నల్లటి మచ్చలు కనిపించి తర్వాత ఈ నల్లటి మచ్చలే ఆకు అంతా వ్యాప్తింపజేసి మొక్క యొక్క ఎదుగుదలను మరియు కిరణజన సమయక్రియను తగ్గిస్తుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక్కసారి టెబికొనజోల్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కూడా మనం ఈ తిక్క ఆకుమచ్చ తెగులను అదుపు చేసుకోవచ్చు. అతను చెన్నైలో మెకానికల్ ఇంజనీర్, సరిపడ జీతం, మంచి ఉద్యోగం. అయితే రోజుకు 18 గంటల పాటు యాంత్రికంగా పనిచేసే జీవితం ఆ యువకునికి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. మరోవైపు వ్యవసాయంలో తన తండ్రి పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో సొంత ఊర్లో తమకున్న 6 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనిక సాగుకు భిన్నంగా పూర్తి సేంద్రియ పద్ధతులను ఆచరిస్తూ వేదాంత్స్ గ్రీన్ లైఫ్ ఫామ్ పేరుతో ఆదర్శ వ్యవసాయం చేస్తున్నాడు. ఇంతకు ఎవరా యువ రైతు? ఏ సాగు పద్ధతులను ఆచరిస్తున్నాడు? ఈ కరోనా సమయంలో కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని ఎలా చేపడుతున్నాడు? సేంద్రియ ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయగలుగుతున్నాడు? వంటి అన్ని వివరాలను తెలుసుకోవాలని ఉంది కదూ. ఈ కథనం మీకోసమే, చూడండి.
ప్రకృతితో మమేకమైనదే వ్యవసాయం. పుష్కలమైన సహజ వనరుల సహచర్యంతో హలం పట్టిన రైతుకు కష్టానికి తగ్గ ప్రతిఫలంగా బంగారు పంటను అందించేది మన నేల తల్లి. కానీ నేడు అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూ సాగును భారంగా మార్చుకుంటున్నారు. అంతేకాదు, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు సైతం కలుషితమై జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఎందరో ఔత్సాహికులు వ్యవసాయంలో సేంద్రియ సాగు పద్ధతులకు ఆధునికతను జోడించి సాగును లాభాల బాట పట్టిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే ఇప్పుడు మనం చూస్తున్న ఈ యువరైతు. పేరు పాలడుగు అజయ్ పార్థసారథి. తిరుపతి అర్బన్ మండలంలోని తిమ్మినాయుడుపాలెం స్వగ్రామం. చెన్నైలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అజయ్కి చేస్తున్న ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో తండ్రితో పాటు వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. శేషాచలం కొండలను ఆనుకొని తమకున్న 6 ఎకరాల గుట్టల భూమిని దశల వారీగా సాగు యోగ్యంగా మార్చుకుని వేదాంశ గ్రీన్ లైఫ్ ఫామ్ పేరుతో ప్రస్తుతం 2 ఎకరాల భూమిలో కూరగాయలను పండిస్తున్నారు. వంగ, బెండ, కాకర, సొరలను పండిస్తూ నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ విధానాలను ఆచరించడం వల్ల ఎలాంటి క్రిమిసంహారకాలు లేని దిగుబడులు పొందటంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందంటారు అజయ్ పార్థసారథి. 2 ఎకరాల్లో కూరగాయ వ్యవసాయం చేయడం జరుగుతోంది. వంగ, కాకర, బెండ సొరకాయ లాంటి వెజిటేబుల్స్ మనం చేయడం జరుగుతోంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో మనం మొదలుగా చేసేది ఏంటంటే భూమిని దున్నుకోవడం. దున్నిన తర్వాత బోదులు తీసుకోవడం జరుగుతుంది. మనం మల్చింగ్ షీట్స్ వేసే ముందు ఘనజీవామృతం మన బెడ్స్ మీద వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వారానికి ఒకసారి ద్రవ జీవామృతం ఇవ్వాల్సింది జరుగుతుందండి. ద్రవ జీవామృతం 200 లీటర్ల నీళ్ళలో 10 కేజీల ఆవు పేడ, తర్వాత 10 లీటర్లు ఆవు మూత్రం కలపాలని, తర్వాత 2 కేజీల బెల్లం పిండి, ఆయిల్ లేని పిండిలు యూజ్ చేయాలి. ఇవన్నీ కలిపి 4 నుంచి 7 రోజుల వరకు పులియబెట్టాలండి. దీన్ని మనం డ్రిప్ ద్వారా అందించవచ్చు లేదా పారే నీటి ద్వారా అందించవచ్చు అండి. డ్రిప్ ద్వారా ఇవ్వాలి అనుకుంటే ఫిల్టర్ చేసుకోవాలండి. అలా ఫిల్టర్ అయిన జీవామృతాన్ని మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే మనకి డ్రిప్ హోల్స్లో విరుక్కోకుండా బాగా చెట్టుకి అందుతుందండి. జీవామృతం ఇవ్వడం వల్ల మనకి చెట్లు యొక్క మట్టి లూజ్ అవుతుంది. లోపల ఉన్న ఎర్త్ వామ్స్ అండి పైకి వస్తాయండి. పైకి వచ్చి ఎంత కలబెట్టడం వల్ల, వాటి నుంచి వచ్చే వ్యర్థాల వల్ల చెట్టుకి చాలా పోషకాలు అందడం వల్ల చెట్టు బలంగా ఉండి బాగా ప్రొడక్షన్ రావడం జరుగుతుందండి. మనం కెమికల్ ఫార్మింగ్ గతంలో చేసేవాళ్ళం అండి. అప్పుడు ఏమవుతుందంటే 4 రోజులకోసారి మనం కెమికల్స్ అనేవి ఇస్తేనే చెట్టు ఎదుగుతుందండి. ఎదిగి అప్పటికప్పుడు ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే చెట్టు అలానే ఉంటుంది. అదే మన ప్రకృతి వ్యవసాయం అని వస్తే అలా కాదండి. ఎర్త్ వామ్స్ ఇలాంటివన్నీ న్యాచురల్ ఇవి రావడం వల్ల కంటిన్యూస్గా వాటి ద్వారా కూడా వాటికి శక్తి అందడం జరుగుతుంది. చెట్టు అనేది ఎక్స్టర్నల్గా ఇవ్వాలి అనేది ఎదురు చూడదు. పూతలు అనేవి బాగా రావాలంటే మన ఎగ్ అమినో యాసిడ్స్ అని ఉంటాయండి. కోడి గుడ్లను తీసుకొని జార్లో పెట్టి అది మునిగే అంత వరకు మనం నిమ్మకాయ రసం నింపాలి. ఇలా 7 రోజులు పెట్టామంటే ఆ కాల్షియం అనేది మొత్తం కరిగిపోతుందండి. 1 లీటర్కి 5 ml వేసి మనం స్ప్రే చేసినట్లయితే పూతలు అనేవి చెట్టుకు బాగా వస్తుందండి. ఇలా మనం వారానికి 10 రోజులకోసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే బాగా డెవలప్ అవుతాయండి. పెస్ట్ అనేది చూసామంటే మనకి లద్దె పురుగులు, తెల్ల దోమ, పచ్చదోమ ఇలాంటివి పెరుగుతున్నాయండి. ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. వీటికి మనం ట్రాప్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది, ఫెర్మెన్ ట్రాప్స్. తెల్లదోమ, పచ్చదోమ వీటికి స్టిక్కీ ట్రాప్స్ యూస్ చేస్తామండి. ఇది ట్రెల్లెస్ నెట్టింగ్ అనేది మనం యూస్ చేస్తామండి. దీన్ని ఒక్కసారి పెట్టుబడి మనకి ఫస్ట్ పంటకు పెట్టుబడి పెట్టామంటే ఇది 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇలా వర్టికల్గా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే తక్కువ స్పేస్లో మనం ఎక్కువ తీయడం జరుగుతుంది.
నేను మా నాన్నగారు కలిసి చేస్తున్నాం. దీన్ని టేస్ట్ క్వాలిటీ ఫ్రెష్నెస్ అనేది చాలా బాగా ఉండడం వల్ల ఇక్కడికే వచ్చి పొలంలోనే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, ఇంకా మోటివేషన్గా ఉందండి, ఇంకా చేయాలి అనే ఒక తృప్తిగా ఉందండి చాలా. మొక్కల పెరుగుదలకు అవసరమైన ఘన ద్రవరూప జీవన ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్న అజయ్ చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు జిగురు అట్టలు వినియోగిస్తూ సమయానుకూలంగా కషాయాలను పిచికారీ చేస్తున్నారు. గత సేద్య పద్ధతులతో పోలిస్తే ఇప్పుడు ఆచరిస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటారు అజయ్ తండ్రి పాలడుగు ప్రభాకర్ నాయుడు. మొట్టమొదట వ్యవసాయం అందరిలాగానే ట్రాక్టర్తోనే దున్నాము. ఆ తర్వాత మేము డ్రిప్ ఇరిగేషను ఉపయోగించాము, మల్చింగ్ షీట్ వేసాము. మల్చింగ్ షీట్ వల్ల మనకు వీడ్ రాకుండా, చెట్ల మొదళ్ళలో వీడ్ రాకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది బాగా. మాకు జీరో లేబర్ లేనందువల్ల మేము వీడర్తో వ్యవసాయం చేస్తాం. గతంలో వచ్చి ఒత్తుగా నాటేవాళ్ళం, అప్పుడు లేబర్ ఉండేది, వరుసల మధ్య రెండు అడుగుల గ్యాప్, చెట్టుకు చెట్టుకి రెండు అడుగుల గ్యాప్ పెట్టి వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు లేబర్ పూర్తిగా మాకు లేని దానివల్ల మేము ఎక్కువ గ్యాప్స్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. అయితే ఈల్డింగ్ మాత్రం దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటిగానే ఉంది. ఎందుకంటే ఇది గ్యాప్లు ఉండడం వల్ల చెట్టు కూడా విస్తరించేదానికి అవకాశం ఉంది. గతంలో పోల్చిన దానికనే ఇప్పుడు ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ 2 ఎకరాల నుంచి ప్రతిరోజు దాదాపుగా 100 కిలోల కూరగాయల దిగుబడి అందుతోంది. మార్కెట్లను నమ్ముకోకుండా నగర శివార్లలో ఉన్న అపార్ట్మెంట్లకి కూరగాయలను అందిస్తూ దళారీ మార్కెట్ కమిషన్లు లేకుండా నేరుగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఇందుకోసం రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధానం చేసేలా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థలు వీరికి సాయం చేస్తున్నాయి. చూశారుగా అజయ్ పార్థసారథి ఆచరిస్తున్న ఆరోగ్యకరమైన సాగు పద్ధతులు, ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వంటి విధానాలు ఎంత లాభసాటిగా ఉన్నాయో, ఈ యువ రైతు ఆచరిస్తున్న సేద్య పద్ధతులు తోటి రైతులకు స్ఫూర్తిదాయకం. చిరు చీకట్లను చీల్చే కాంతిపుంజంలా ఉదయాన్నే మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.